బాహ్య ప్రపంచానికి తెలియకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్న ఆదివాసీ గిరిజన పల్లె మాంగ్లీకి కాస్తంత సాంత్వన లభించింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల పట్టింపు లేనితనంతో మౌలిక వసతులు లేక బాహ్య ప్రపంచానికి తెలియకుండా కుమిలిపోతున్న అక్కడి ప్రజల బతుకు చిత్రంపై మాంగ్లీ 20 ఏళ్ల మౌన వేదన అంటూ ఈటీవీలో ప్రసారమైన కథనానికి మానవతావాదులు స్పందించారు. ఆదిలాబాద్లో ప్రముఖ వైద్య దంపతులైన డాక్టర్ శిల్ప, సందీప్ ఐటీ వాళ్లు సాయం చేయడానికి ముందుకొచ్చారు. పల్లెకు కాలినడకన కొంత దూరం, ఆ తర్వాత ట్రాక్టర్లో మరికొంత దూరం ప్రయాణించి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పెళ్లి, పేరెంటాల సమయంలో సరిపడే టెంట్ హౌస్ సామాన్లతో పాటు అందరికీ కొత్త దుస్తులు కొనిచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఉచితంగానే వైద్యం అందించడమే కాకుండా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి మానవత్వం చూపారు. ఆగిపోయిన మిషన్ భగీరథ పనులను అధికారులు ఆగమేఘాలపై ప్రారంభించడం ఆదివాసీల్లో ఆనందానికి కారణమైంది. ఈటీవీలో వచ్చిన కథనం ప్రకారము విలేజ్కి వచ్చి చూడడం జరిగింది. మన ప్రపంచానికి దూరంగా ఉన్నారనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. మాకు తోచినంత సహాయం వీళ్ళకి చేయాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మేము పెద్దగా వీళ్ళకి సాయం చేసినట్టయితే ఫీల్ అవ్వట్లేదు. ఇట్లాంటివి వీళ్ళకి ఇంకేదైనా సాయం ఉంటే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఆరోగ్యపరంగా ఏదైనా సాయం వీళ్ళకి ఉచితంగానే చేద్దామని కూడా వీళ్ళకి చెప్పినాం. కానీ అడగగా అడగగా వాళ్ళకి పెళ్లికి, పేరెంటానికి, వాళ్ళకు సరిగ్గా వండుకోవడానికి సామాగ్రీలు లేవని చెప్పడంతో, టెంట్ అవన్నీ లేవని చెప్పడంతో వాళ్ళకి అవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీకి థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ వాళ్ళ స్టోరీ అండ్ ఆర్టికల్ అది చూసిన తర్వాతనే మాకు ఏదైనా హెల్ప్ చేయాలి అన్నట్టు అనిపించింది. అది మాకు వచ్చిన ఒక ఆపర్చునిటీ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత కల్మషం లేకుండా ఉన్నారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ కూడా వాళ్ళు అంత వద్దన్నారు. వాళ్ళు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నాము అన్నారు. అండ్ ఎనీ టైం వాళ్ళకి ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్ ఉన్నా, ప్రెగ్నెన్సీ అన్నా, లేడీస్ ప్రాబ్లమ్ ఏది ఉన్నా కానీ ఎనీ టైం మా హాస్పిటల్కి వాళ్ళు రావచ్చు అని చెప్పాము. బట్ ఒక్కటి ఏమనిపించిందంటే రోడ్ ఫెసిలిటీ అండ్ కరెంట్ ఫెసిలిటీ వాళ్ళకి లేదు. అది ఏదైనా ఉంటే మేబీ వాళ్ళ లైఫ్స్ ఇంకా బెటర్గా ఉంటాయి అనిపించింది. బాగా కష్టం ఉంది అని ఇట్లా సామాన్ ఇచ్చినారు. బట్టలు అమ్మ వాళ్ళకు, మగవాళ్ళకు అందరికీ సామాన్ ఇచ్చింది, బట్టలు అన్నీ ఇచ్చింది. ఆరోగ్యం మంచిగా కాకుడితే మాకు కావాలి అని చెప్పింది మేడం. మాకు మంచిగా చూస్తున్నాను అని చెప్పింది. సంతోషమైంది. ఇప్పుడు మాకు సందీప్ సార్, శిల్ప మేడం అయితే వీరు హాస్పిటల్ నుంచి వచ్చిండు. మనకు ఏం సాయం కావాలంటే మాకు అడిగితే మనకు ఇవి లేదు సార్, ఇట్లా సమస్యలు ఉన్నాయని అడిగితే మనకు కొన్ని పిల్లలకు కానీ ఏదైనా కానీ మనకు గంజులు ఇచ్చిండ్రు, టెంట్లు ఇచ్చిండ్రు అని మా సమస్య మస్తు చెప్పినాం. కానీ వాళ్ళు బట్టలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు మనకు. ఇప్పుడు మంచి మాకు అన్ని సమస్యలు సంతోషం అయిపోయినాయి.